వచ్చిరా ఫ్రెండ్స్. సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇలా మార్కెట్ చూసుకున్నాం కదా, మనం ఒక రేంజ్ డ్రా చేసుకున్నాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు 45745 అండ్ 45277 44997 ఉంది. ఓకే, ఇది దీని కింద ఓపెన్ అయ్యి ఇది మెయింటైన్ చేసింది అనమాట. ఈ లెవెల్ ఇది డిమాండ్ లెవెల్ లెక్క మెయింటైన్ చేసింది, క్లోజ్ మాత్రం మీదే ఇచ్చింది. అంటే ఇది క్లోజ్ మీదే ఇచ్చింది మన లెవెల్, అంటే ఇంకా ఈ లెవెల్ బ్రీచ్ కానట్టు లెక్క. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇది బ్రీచ్ కానట్టు లెక్క, మళ్ళీ దీని కింద క్లోజ్ అయితే నెక్స్ట్ 45277 అనేది రెస్పెక్ట్ చేస్తుంది. బట్ ఓకే, మనం డైలీ ప్రైస్ని బట్టి లెవెల్స్ అనేది మార్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ పైన్. సో రేపటి విషయానికి వస్తే కొంచెం జాగ్రత్త తినండి, ఇది కొంచెం డీటెయిల్గా చెప్పాలి. ఇది చూడండి 45782 ఉందా, ఇది రేపు ఒకవేళ దీని మీద ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయినా లేకపోతే గ్యాప్ అప్ అయ్యి దీని మీద క్లోజ్ అయినా కూడా ఇది డిమాండ్ లెక్క పనిచేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ పనిచేస్తే ఇక్కడ చిన్న రిజెక్షన్, పర్ఫెక్ట్ రిజెక్షన్ చూసి ఇక్కడ నుండి 46090 వరకు బుల్లిష్గా ఉంటా. మళ్ళా ఇది రెడ్ కలర్ ఉంది కదా లైన్, ఖచ్చితంగా ఇక్కడ రిజెక్షన్ వస్తుంది, ఇక్కడ నుండి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైన్, సో ఇదే రేంజ్లో ఉండొచ్చు మ్యాక్సిమమ్. బట్ ఒక సైడ్ బ్రేక్ అయితే కిందనే ఓపెన్ అయ్యి ఈడ టెస్ట్ అయిందంటే సెల్లింగ్ వచ్చేస్తుంది, లేదు ఈడ స్ట్రాంగ్ క్లోజ్ అయిందంటే ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇటు దాకా బయింగ్ వస్తుంది. ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మళ్ళీ ఇది టెస్ట్ చేసి పైకి పోతుంది, క్లోజ్ కాలే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుండి సెల్లింగ్ వచ్చేస్తుంది. క్లియర్ కదా, ఇదే 46090 ఏదైతే ఉందో దీని మీద క్లోజ్ అయితే మాత్రం చాలా మూమెంటం వస్తుంది. కొంచెం రీటెస్ట్ చేసి ఇక్కడిక్కడనే తిరగవచ్చు, కన్సల్టేషన్ అవ్వచ్చు, తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం మూమెంటం అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, అండ్ నిఫ్టీ చూసుకుంటే ఇది చూసిరా 21288 లెవెల్, ఎగ్జాక్ట్గా మీకెళ్ళి ఫాలో అవుతున్న ప్రైస్ కాస్త వచ్చి డైరెక్ట్గా మన లెవెల్ టచ్ చేసి అక్కడ బ్రేక్ చేసింది. ఏదైతే లెవెల్ పెట్టామో అదే లో మనకు. ఓకే, అంటే వీటి కోసమే కదా మజా వస్తుంది ఇట్లాంటివి చెప్పుకుంటే, అందుకే ఊకే అయిపోయిన చార్ట్ చెప్పండి చెప్పండి అన్నారు. ఓకే, ఏముండదు, రెస్పెక్ట్ చేసింది ఇలా, రేపు ఫెయిల్ అవ్వచ్చు, ఎల్లుండి మళ్ళీ రెస్పెక్ట్ చేయొచ్చు, తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, కామన్ అవుతుంటాయి ట్రేడింగ్లో, అది కామన్ కదా. ఫైన్, సో రేపటి గురించి మాట్లాడుకుంటే కొత్త చార్ట్కి వెళ్తాం. ఫ్లాట్కి ఓపెన్ అయ్యి 21503 కింద ఓపెన్ అయితే మాత్రం ఇదే రెసిస్టెన్స్, ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది నా ప్లాన్. 21386 ఒకవేళ టెస్ట్ అయిందనుకో, ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే మళ్ళీ నేను 21503 వరకు బుల్లిష్కుంటా. ఒకవేళ మీద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయినా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి పైకే పోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 21758 నేను కూడా ఈడ మీద క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నా 21503, బట్ ఛాన్సెస్ తక్కువ ఉంది, గ్యాప్ అప్ పై క్లోజ్ అవ్వాలి. ఓకే, ఛాన్సెస్ తక్కువ ఉంది. సో రేపు మాత్రం మన రేంజ్ ఇదే, ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండొచ్చు, డౌన్ కన్నా బ్రేక్ అవ్వచ్చు, అప్సైడ్ బ్రేక్ అవ్వచ్చు. బట్ ఈ డైరెక్టే బ్రేక్ అయితే ప్లాన్ చేయాలి చూడు, డైరెక్ట్ బ్రేక్ అయితే, మ్యానిపులేషన్ కాదు, ఇట్లా మ్యానిపులేషన్ ఏం కాదు, డైరెక్ట్ బ్రేక్ అయితే ప్లాన్ చేయాలా. ఎట్లా ప్లాన్ చేయాలంటే చూడు, బ్రేక్ అయ్యింది అంటే క్లోజ్ కావాలా, రీటెస్ట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది, నా ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రిజెక్షన్ ఏదైతే ఉంటుందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నుండి పోతా మీదికి. మీదికి పోతా అంటే సింగిల్ ట్రేడ్ చేసి అందాక హోల్డ్ చేస్తాను కాదు దాని అర్థం, ఇక్కడ నుండి బుల్లిష్గా ఉంటా, కొన్ని ఎంట్రీలు ఒకటి కానీ రెండు మూడు నాలుగు ఎన్ని తీసుకుంటుందో తెలియదు నాకు కూడా, వచ్చే ప్రాఫిట్ని బట్టి ఉంటుంది నేను ఇంకెంట్రీ ఎంట్రీలు తీసుకోవాలా లేదా అనేది. ఓకే, డౌన్ సైడ్ కూడా 21386 అనేది డిమాండ్ లెవెల్, అండ్ 21288 ఎంత మంచి డిమాండ్ లెవెల్ అనేది మీకు కూడా తెలుసు. క్లియర్గా, అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయిందనుకో 20367, ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ ఎక్కడ నుండి రిజెక్ట్ అయ్యి డౌన్కి రావచ్చు 20217 వరకు. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండండి, రేపు టెన్షన్ ఏం లేదు, కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే ఈ లెవెల్స్ టెస్ట్ చేసి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, కొంచెమన్నా రిజెక్ట్ అవుతుంది. ఫైన్, ఒకవేళ దీని మీద క్లోజ్ అయిందనుకో రీటెస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ దాకా పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు 50-50 ఛాన్స్ తీసుకొని ప్రాబబిలిటీ మీద గేమ్ చేస్తుంటే, అంటే గేమ్ ఆడుతూ ఉంటే రిజల్ట్ అనేది, అంటే ప్రాబబిలిటీ అంటే ఒక్క ట్రేడ్ రెండు ట్రేడ్లు చేసి దాని రిజల్ట్ చెప్పలేము, కానీ కొన్ని రోజులు ఒక్కటే దాన్ని ఫాలో అవుతూ మనం ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అట్లనే వాళ్ళు పేపర్ ట్రేడింగ్ అయిపోయాక చిన్న చిన్న క్వాంటిటీ ఒకటి రెండు స్టాక్స్ తోటి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కువ రిస్క్ లేకుండా మనం 50 రూపాయలు 100 రూపాయలు కూడా పెట్టి రిస్క్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 20480 టచ్ అయింది అనుకో, ఇక్కడ నువ్వు రిజెక్ట్ అవ్వచ్చు, ఈ రేంజ్లోనే ఉండొచ్చు అనమాట ప్రైస్. బట్ నేను కోరుకునేది ఏంటంటే 20480 మీద క్లోజ్ అయితే
చాలా మంచి మూమెంటం ఉంటుంది, కంప్లీట్ బుల్లిష్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది, కొంచెం పెద్ద మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 2 రోజులు కానీ ఇట్లా కన్సల్టేషన్ అవుతుంది అనుకుంటున్నా, కన్సల్టేషన్ అయిన తర్వాత ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ కన్సల్టేషన్ అయితేనే పెద్ద మూవ్ వస్తుంది కదా, సో కన్సల్టేషన్ అయినాకనే పోతుంది అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుంది. అండ్ క్రూడాయిల్ చూడు, 6074 లెవెల్ టెస్ట్ చేసింది, అక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మీద క్లోజ్ అయితేనే దాని తర్వాత ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే, ఆ రిజెక్షన్ క్యాండిల్ హై మీద క్రాస్ అవుతున్నప్పుడు నేను బయింగ్ సైడ్ అవుతుంటా 6207, మళ్ళీ 6322. ఈ ఏవైనా సరే ఈ లెవెల్స్ టచ్ అవ్వగానే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త ఉండాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇది డౌన్కి వచ్చేటప్పుడు కూడా మనకు 5936, 5902, 5858 లెవెల్స్ అనేది డిమాండ్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి రిజెక్ట్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ అప్ సైడ్ పోయే ఛాన్సెస్ ఉంది క్రూడ్ ఆయిల్. ఓకే, న్యాచురల్ గ్యాస్ చూడండి, మనం ఏమనుకున్నాం 230కి రావాలా అనుకున్నాం, ఎగ్జాక్ట్గా వచ్చింది, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు దీని మీద పోయింది, పోయినా కూడా ఇది కిందికి వస్తుంది కదా, కిందికి వచ్చినా కూడా మనకు ఈ లెవెల్స్ కానీ లేక కొంచెం డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కానీ వచ్చి మళ్ళా పైకే పోయే ఛాన్స్ ఉంది. 250.9 దగ్గర రిజెక్షన్ వస్తేనే నేను సెల్లింగ్ చేస్తా లేకపోతే చేయను. ఓకే, ఇప్పుడు బయ్యం కాదు, ఇక్కడ నుండి కొంచెం సెల్లింగ్ చేసి తర్వాత బయ్యం చేస్తాను అనమాట. ఓకే, డిమాండ్ లెవెల్స్ అంటే మేజర్ డిమాండ్ లెవెల్ దగ్గర ఉంది, ఒక మైనర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే, పైన అయితే 276, 279 ఉందిగా, ఇది కూడా మాస్టర్ లెవెలే, కొంచెం జాగ్రత్త ఉండాలి ఈ 2 లెవెల్స్ నుండి, 250 and 276 ఈ లెవెల్స్. నిన్న మాట్లాడుకున్న స్టాక్స్ ఒకసారి చూసుకుందాం. టాటా స్టీల్ గ్రాసింగ్, టాటా స్టీల్ ట్రిగ్గర్ కాలే పైన ఉండిపోయింది, అది గ్రాసింగ్ కూడా ట్రిగ్గర్ కాలేదు అనుకుంటా, గ్రాసింగ్ కూడా ఓపెన్ అయితే కిందికి వచ్చేసింది, టచ్ అవ్వాలి ఆ లెవెల్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. రేపటి గురించి మాట్లాడితే మనం టెక్ఎం ఒకవేళ గ్యాప్ అప్ అయి పైకి పోతూ ఉంటే 1381 లెవెల్ దగ్గర ఒక క్యాండిల్ టెస్ట్ అయ్యి రిజెక్షన్ వచ్చిందనుకో, 5 మినిట్స్ క్యాండిల్, అక్కడ నుండి నేను సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకుంటాను. ఓకే, కొంచెం టార్గెట్ మంచిగానే ఉంటుంది. ఇలా టాటా మోటార్స్ కూడా ఇప్పుడు ఏం లేదు, పైన క్లోజ్ అయిందిగా, దీని కింద క్లోజ్ అవ్వాలి ఒక క్యాండిల్, 815.50 కింద క్లోజ్ అవ్వాలా, బయ్యింగ్ కాదు ఇది, సెల్లింగ్ కోసమే 2. సో దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను. ఓకేనా ఫైన్. సో నిన్ను అడిగింది ఒకటి డోజీ టైప్ క్యాండిల్ అడిగిన, ఇలాంటి క్యాండిల్కి లో, ఓపెన్, క్లోజ్, హై ఇవన్నీ ఏది సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఓపెన్ అయిన మార్కెట్కు అన్న. అంటే చాలామంది మంచి ఆన్సరే చెప్పారు, లో కానీ హై కానీ అన్నారు, కరెక్టే. అండ్ ఇంతకుముందు నేనే ఓపెన్ పవర్ఫుల్ అన్న, పవర్ఫుల్ ఓపెనే, చాలా పవర్ఫుల్, కాకపోతే క్యాండిల్ ఆల్రెడీ బ్రీచ్ చేసేస్తుంది ఓపెన్ ఏదైతే ఉంటుందో ఆడ, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రీచ్ చేసేస్తుంది. కానీ మనకు మూమెంటం కావాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయాలి అంటే మాత్రం ఈ క్యాండిల్ హై కానీ లో కానీ ఫస్ట్ ఒక సైడ్ మూవ్ వస్తుంది కదా, ఒక సైడ్ మూవ్ రాగానే టెస్ట్ చేసి ఇక్కడ వచ్చేది రిజెక్ట్ అయిపోతుంది, మళ్ళీ డౌన్కి వచ్చేసి ఈ టెస్ట్ చేసి కొంచెం రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చేది. సో ప్రైస్ ఫస్ట్ టైం ఏదైతే మూవ్ అవుతుందో అటు ఫేక్ మూవ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఆల్వేస్, 90%. ఓకే, జాగ్రత్త ఉండాలి ఈ విషయంలో. ఫైన్, రేపటి గురించి అడిగితే ఒక క్యాండిల్ మధ్యలో ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది, ఈ రెండుకి కవర్ చేస్తూ ఇంకో పెద్ద క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. సో దీంట్లో నెక్స్ట్ ఏం ట్రేడ్ చేస్తాం చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాం, ఏం ట్రేడ్ చేస్తాం, ఇది దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. బేరిష్ క్యాండిల్ తర్వాత ఇన్సైడ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఈ రెండింటికి ఎంగిల్ఫ్ చేసుకుంది ఈ బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బయింగ్ సైడా సెల్లింగ్ సైడా దాని వెనుక లాజిక్ చెప్పండి ఎందుకనేది. ఓకేనా ఫైన్. సో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుంది అని కాదు, A to Z చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. BTST చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసేటోళ్ళు ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, A to Z మెటీరియల్ మొత్తం ఇందులో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్ కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు, ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు. ఓకే, పైసలు పెట్టకుండా ప్లాన్
చేస్తుంది, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి, ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్ గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకుని యాక్టివ్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఇది ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ .com అని, సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా, మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది. లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 వీక్ లో మీరు అప్రూవల్ అయిపోతారు. ఓకేనా, 1 వీక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా, ఫైన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి, సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో. ఓకేనా, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.